నమస్తే నమస్తే విషయ గారు కామధేను విగ్రహం ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కానీ పెట్టే దిశ ఎక్కడ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తూ ఉంటారు ఏ దిశలో పెడితే మంచిది అండ్ దాంతో పాటు ఆ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు శివం వెల్కమ్ టు మై హోమ్ హోమ్ అండ్ లక్ సూత్ర కామధేనువు అంటే అర్థం ఏంటంటే కామధేనువు కామము అంటే కోరిక అని అర్థం కోరికలు తీర్చే దేవత లాంటిది కాబట్టి దానికి కామధేనువు అని పేరు పెట్టారు మనకు కొన్ని వీడియోల్లో కల్పవృక్షం చెప్పుకున్నాం దాని కింద కూర్చొని ఏది అడిగితే తెచ్చిస్తుంది కల్పవృక్షము అని అలాగే కామధేను కూడా మన కోరికలు కోరి తీర్చే దేవత లాంటిది లక్ష్మీ స్వరూపం కాబట్టి అందుకు కామధేనువు అని పేరు పెట్టారు ఇక్కడ క్షీరసాగర మథనం జరిగినప్పుడు మంతర పర్వతాన్ని తీసుకుని వాసుకి అనే పాముతో దాన్ని చిలికినప్పుడు పుట్టిన ఐదు అద్భుతాలలో ఈ కామధేను కూడా ఒకటి కాబట్టి ఈ కామధేనువు ఇంట్లో ఏ వైపు ఉంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యము సంపద శ్రేయస్సు అదృష్టము అలాగే విజయాన్ని సక్సెస్ను ఇస్తుంది అది వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం వైపు అన్ని శుభాలకు నిలయంగా మనం నార్త్ ఈస్ట్ని కొలుస్తాం ఈశాన్యంలో ఈశ్వరుడు నివాసం ఉంటాడు దాని అర్థం దాన్ని ఈశాన్యంలో గుడి కట్టాలని కాదు ఈశాన్యం ఖాళీగా ఉండాలి ఓపెన్గా ఉండాలి ఓపెన్ టు ఎయిర్ అండ్ ఓపెన్ టు లైట్ అలా ఉండాలంటే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే స్థానమై ఉండాలి మీళ్ళు ఏ ఫేస్ ఉన్నా సరే ఈశాన్యానికి మీరు ఈ రకంగా అరేంజ్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఈశాన్యానికి మనకు అందుబాటులో లేకపోతే దాన్ని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మనం పెట్టుకోవచ్చు వీటితో పాటు ఈ కామధేనువు పటము ఉండ పటము కానీ విగ్రహంలో ఉండవలసిన సూత్రాలు దాని యొక్క విధి విధానాలు ఏంటంటే కామధేనువు ఎప్పుడు ఒంటరిగా ఉండరాదు దాని యొక్క శిశువుతో కంపల్సరీగా ఉండాలి అది కూడా పొదుగును పట్టుకొని పాలు తాగుతూ ఉన్నట్టుగా ఉంటే ఇంకా చాలా మంచిది ఏం సూచిస్తుంది ఇది అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం ఈ దిస్ యూనివర్స్ బిలీవ్స్ ఆన్ భావాలు భాషతో కాదు లాంగ్వేజ్తో కాదు ఆ ఫీలింగ్స్తో మనకు యూనివర్స్ మనకు ఎంతో నేర్పిస్తుంది ఈజీగా కనెక్ట్ అవుతుంది అందుకే మెడిటేషన్ అన్నది మెడిటేషన్లో మనం ఏమన్నా మాట్లాడుతామా ఏమీ మాట్లాడు కాబట్టి మనీ అట్రాక్షన్ అఫర్మేషన్ రాసి చెప్పుకున్న తర్వాత మనీ దాన్ని విజువలైజేషన్ చేస్తాం మైండ్లో ఒక పిక్చర్ తీసుకొని వస్తాం అప్పుడు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఎప్పుడైనా ఒక ఆవు దూ ఆవు యొక్క పొదుగును ఆ దూడ పాలు తాగుతూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది కాబట్టి ఆకలి పొందిన శిశువు ఎప్పుడైతే తల్లి దగ్గర వెళ్ళి పాలు తాగితే ఎంత తృప్తిగా అనిపిస్తుందో అంత తృప్తిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మనకు వస్తుంది మన్ భరగాయా అంటారు అని అంటే మనసు నిండిపోతుంది అసలు ఆ ఫీలింగ్తో పచ్చడి పొలాలు చేసినప్పుడు ఎలా మనసు నిండిపోతుందో అంతటి మనసు నిండిపోతుంది అని అంటే ఒక పాజిటివ్ థింగ్ ఒక ఫుల్ఫిల్నెస్ అది మనకు ఈ కామధేను అనేది ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కామధేనువు అని అంటే మనం కోరికన కోరికలు తీర్చే దేవత కాబట్టి మనము బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ద్వారం ఉంటుందో అక్కడ అంటే పాజిబిలిటీ ఉన్నంతవరకు ఈశాన్యంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అందరూ ద్వారం పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఉత్తరానికో తూర్పుకో లేదా ఈశాన్యకో మీరు పెట్టుకున్నట్టయితే దాన్ని చూస్తూ మీరు వెళ్ళవచ్చు ఇది ఈశాన్యంలో పెట్టుకోదగిన కామధేను యొక్క కండిషన్స్ అన్నట్టు అయితే ఈ విగ్రహం అందుబాటులో లేని వాళ్ళు ఫోటోనైనా పెట్టుకోవచ్చు అలాగే ఇంటికి గోడకు ఫోటో అయితే గోమాత ఫోటో అయితే సెంటర్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎక్కడ అది పొదుగు నుంచి పాలుపడుతుంటే మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండేలా అని చెప్పుకున్నాం మనం ఇంట్లో ఉండాల్సిన ఐదు వస్తువుల్లో ఒకటి చెప్పుకున్నాం గోమాత యొక్క ఫోటో సకల దేవతలు అందులో నిక్షిప్తమై ఉంటారు అని కాబట్టి కామదేవునులో కూడా ఆవు దూడ ఉండి తీసుకున్నట్లు చేసుకుంటే చాలా మంచిది అయితే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే కంచు విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటున్నారు చాలా మంచిది లేదా దాంట్లో రాతి విగ్రహాలు పోర్సులిన్వి తెచ్చుకుంటున్నారు కానీ ఇవి వాస్తులో చాలా బలాన్ని ఇస్తాయని చెప్పాం అంతవరకు ఓకే కానీ కేవలం బొమ్మలు కాదు వాటికి సేవ కూడా చేసుకోవాలి కామధైనకు సేవ చేసుకున్నంత ఫలితం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయి ఏం చేయాలి ఎక్కడైనా ఊర్లో ఆవులు కనపడినప్పుడు రోజు వాటికింత గడ్డి పెట్టడం మర్చిపోకూడదు కాబట్టి ఇది గోకులంలో లేదా గోశాలలో నిర్వహించే వాళ్ళకుంటే వాళ్ళకు నెల నెలా కొంత అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళకు కావాల్సిన ధాన్యం కానీ వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ కానీ మీరు ఇచ్చుకున్నట్లయితే ఈ గోమాతకు సేవ చేసిన వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువుకు పాత్రలు అవుతారు ఎందుకు కృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు మన కృష్ణుడిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా గోవుల దగ్గరే ఉంటాడు కాబట్టి గోకులం అని చెప్పేసి ఆ దానికి పేరు అన్నట్లు ఎక్కువగా ఆయన మిగతా అన్ని జంతువుల కంటే ఈజీగా కనెక్ట్ అయ్యేది ఆవు మనకు సాధు జంతువు అని పేరు ఉంది ఆవుకు సాధు జంతువు అని అంటే పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా తనకై అపాయం వస్తే తప్ప అటాక్ ఏ జంతువులు కూడా కానీ తనకు అపాయం అని అనిపించినా కూడా ఆవు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకు ఇబ్బంది పెట్టదు సైంటిఫిక్గా మనకు ప్రూఫ్ అయింది ఏంటంటే ఆవు ఏదైనా విష పదార్థం తిన్నా కూడా అది దాన్ని కరిగించుకొని పక్కకు పెట్టి పాలల్లో కలపకుండా చేస్తుంది ఇంతటి గొప్పది దీన్ని ఏ టు మిల్క్ అని కూడా అంటారు నాటు ఆవులు ఆవు అనగానే అందరికీ ఇప్పుడు పిల్లలకు జర్సీ ఆవు గుర్తుకొస్తుంది వీపు మీద చెండు ఉంటేనే దాన్ని సూర్య చెండు అంటారు అది ఉంటేనే అప్పుడు లంప్ అది హంప్ హంప్ ఉంటేనే మనకు దేశీ ఆవు కింద లెక్క దేశీ ఆవు పాలు కానీ దేశీ ఆవు నెయ్యి కానీ దాని వెన్న కానీ పెరుగు కానీ చాలా ఔషధ గుణాలు కలిగినవి కాబట్టి గరిటెడైన చాలు గోవు పాలు అని చెప్పేసి మనకు కడివేడేందుకు కరము పాలని కూడా విశ్వదాభిరామ చెప్పారు అంటే మనకు నిజంగా క్వాలిటీ ఉన్నది జ్ఞానం కొంచెమైనా చాలు పనికిరాని నాలెడ్జ్ ఇంత తీసుకొని ఏం చేస్తామని చెప్పేసి దాని అర్థం కాబట్టి ఈ రకంగా ఇంతటి ఆరోగ్యవంతంగా ప్లస్ మనకు అదృష్టాన్ని కలగజేసేది ఈ ఆవు మనం చూసుకుంటే శివుడికి పంచామృతంతో మనం అభిషేకం చేసేటప్పుడు ఏం తీసుకుంటామండి అందులో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి కాబట్టి ఈ రకంగా చక్కెర మిగతావి కలుపుకుంటాం అందులో ప్రధానమైన మూడు నాలుగు పదార్థాలు కూడా ఆవు నుంచే వస్తాయి కాబట్టి ఈ దేశీయ ఆవును మనము గౌరవిద్దాం వాటిని కాపాడుకుందాం వాటిని వధించకుండా అని అంటే వాటిని చంపకుండా మనం వాళ్ళని అడ్డుకొని మన తర్వాత తరానికి కనీసం ఆవులు అంటే ఇలా ఉంటాయి అని చెప్పేసి చూద్దాం సాధు జంతువు అని దానికి పేరు కాబట్టి ఇక్కడ మనకు చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్న ఒక కథ కూడా గుర్తుకొస్తుంటుంది ఆవు ఎంతటి సాధు జంతువు అని అంటే ఒకసారి అడవికి వెళ్తే గడ్డి తింటూ తింటూ తనకు తెలియకుండానే అడవిలో లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఒక పులి కంటపడుతుంది అది తినడానికి అని అప్పుడు ఏం చేస్తుంది నన్ను తినొద్దు కింద ఇంటి దగ్గర నాకు శిశువు ఉంది అంటే ఒక దూడ ఉంది నేను వెళ్ళి తనకు నచ్చజెప్పి వస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది మామూలుగా అయితే ఏ క్రూర జంతువు కూడా ఎవరిని నమ్మదు కానీ ఆవును ఎందుకో చూసి నమ్మాలి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అవకాశం ఇస్తుంది అది ఇంటికి వచ్చి ఇంట్లో దూడను దానికి చెప్పేసి ఈ రకంగా ఉంది నేను మాటిచ్చాను అని చెప్పేసి దూడ ఏం చెప్తుంది కాదు కాదు నువ్వు నేను ముందు వస్తానని చెప్పి ఇద్దరు గొడవ పడుకుంటూ అక్కడికి వచ్చేస్తారు అక్కడికి వచ్చాక నా తల్లిని తినొద్దు నన్ను తినని దూడ ముందుకెళ్తుంది తర్వాత ఆవు వచ్చేసి దూడనొద్దు నన్ను తినని వెళ్తేసరికి క్రూర జంతువు కళ్ళల్లోంచి కూడా నీళ్లు కారతాయి మాటకు నిలబడి వచ్చింది ముందొకటి రెండవది తనను కాదని తనను తల్లి కోసం పిల్ల పిల్ల కోసం తల్లి రెండు ఎంత ప్రేమాప్యాతాలు చూస్తుందని మిమ్మల్ని తింటే నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించలేడని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అన్నట్టు కాబట్టి కామధేను అంటే ఆవు దూడల మధ్య ఉన్నటువంటి ఇది మీరు బాగా గమనిస్తే అన్ని విగ్రహాలు కూడా దూడ పాలు తాగుతూ ఉంటే ఆవు దాన్ని నాకుతూ ఉంటుంది అంటే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇవి చాలా ఉన్నతంగా ఉంటుంది మీకు నా సెల్లులో ఉన్నటువంటి స్క్రీన్ సేవర్ కూడా ఒకటి చూపిస్తాను చూడండి కాబట్టి ఒక తల్లిని దూడ ఎంతో ప్రేమగా దగ్గరికి వెళ్ళి నిమురుతా ఉంటే అది కళ్ళు మూసుకొని ఆనందిస్తుంది చూస్తేనే అసలు మనసంతా నిండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చాలా మంది మనీ సూత్ర క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు అని దాంతోపాటు వేదిక్ మహావాస్తు రీత్యా ఇంటిని ఏ విధంగా చిన్న చిన్న పరిహారాలతో చక్కగా పెట్టుకోవచ్చు అన్న దానిపైన మనం చాలా కాన్సెప్ట్లు చేస్తున్నాం అలా ఎవరికైనా విజిట్స్ కావాలి అనుకుంటే తీసుకునే అవకాశం ఉంటుందా ఇల్లు వ్యాపార స్థలాలు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ప్రతీ నెల మనం కండక్ట్ చేసే మనీ సూత్ర వేదిక్ మహావాస్తు క్లాసెస్ ఇక్కడ ఆగస్టు పద్నాలుగవ తారీఖు హైదరాబాద్లో జరగనున్నాయి ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్తో ఎలా మనం సాధించుకోగలుగుతాం అన్నది వన్ అవర్ లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ క్లాస్లో జాయిన్ అయిన వారికి టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్లెట్ వేదిక మహావాస్తు ఇంటిని పాజిటివ్గా అయినా మార్చుకోవాలి అన్న విషయాన్ని కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది తక్కువ ఎనర్జీతో ఇంటిని తోడ్ లేకుండా ఎక్కువగా ఖర్చు లేకుండా చేయడం జరుగుతుంది శివ యూ సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ వర్ శివం